టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఈ జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఎనభై తొంభై ఓవ దశకాల్లో ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒకే మాట వినిపించేది అదే స్వయం కృషి ఈ పేరు చెప్పగానే చిరంజీవి నటించిన సినిమా గుర్తొస్తుంది కానీ అందులో హీరో పాత్రలాగే కఠోర శ్రమతో సొంతగా సమాజం గర్వించే గుర్తించే స్థాయికి ఎదగడం మాత్రం అంత సులువు కాదు అది కులాల ఆధిపత్యం ఉండే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అస్సలు సాధ్యం కాదు కానీ కఠినమైన శ్రమ అంతకు మించిన క్రమశిక్షణతో అన్ని అవరోధాల్ని దాటుకుని మెగాస్టార్ గా చిరంజీవి ఎదిగిన తీరు మాత్రం ఎప్పటికీ ఓ సక్సెస్ పాఠమే చిరంజీవి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి ఆయన డ్యాన్సులు ఫైట్లే చిరంజీవి రాకముందు తెలుగు సినిమాలో ఇవే డాన్సులు ఫైట్లు లేవా అంటే ఉన్నాయి అలాగే చిరంజీవి వచ్చాక కూడా అవి లేవా అంటే ఉన్నాయి అయినా చిరంజీవి ఎంట్రీ తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయి దీనికి కారణం ఇండస్ట్రీకి చిరు చూపిన ధారే అప్పటి వరకు తెలుగు సినిమాలను కమర్షియల్ కోణంలో కంటే కలగా మాత్రమే చూసిన అభిమానులకు తన విరోచిత ఫైట్లు కళ్ళు చెదిరే స్టెప్పులతో అలరించారు చిరంజీవి దీంతో ఫైట్లు కావాలంటే చిరు సినిమాకు వెళ్లాలని జనం ఎగబడడం మొదలు పెట్టారు పాటలు డాన్సులు కావాలంటే చిరు సినిమా చూసి తీరాలని అనుకునేవారు పునాది రాళ్ళు వంటి స్లో సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ సినిమాలో పోషించిన పాత్ర ఆయన్ను అభిమానులు చూసే కోణమే మార్చేసింది అప్పటి నుంచి చిరంజీవి ఫైట్లు చూసేందుకు జనం ఎగబడడం మొదలైంది అలాగే డిస్కో డాన్స్ కావాలంటే చిరంజీవి ర్యాప్ డాన్స్ కావాలంటే చిరంజీవి అసలు చిరు సినిమా చూస్తే ఫుల్ పైసా వసూలనే స్థాయికి పరిస్థితి మారిపోయింది ఇది ఇండస్ట్రీకి కాసులు కురిపించింది దాంతో పాటు చిరంజీవి రెమ్యునరేషన్ ను భారీగా పెరిగేలా చేసింది గరాన మగుడు చిత్రానికి దేవి వరప్రసాద్ చిరుకు కోటి రూపాయల పారితోషకం ఇవ్వడంతో దక్షిణాదిలో ఇదో రికార్డు గా నమోదైంది ఆ తరువాత చిరు సినిమాలు మరింత కమర్షియల్ గా మారిపోయాయి ఆ తరువాత చిరంజీవి నటించిన సినిమాలు హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లోకి డబ్బింగ్ కావడం కూడా మొదలైంది దీంతో మెగాస్టార్ రేంజ్ మరింత పెరిగిపోయింది ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు ఎవరో గాడ్ ఫాదర్లు వెనక ఉండి ఇచ్చిన ప్రోత్సాహం అంతకన్నా కాదు కేవలం తన స్వయం కృషితో చిరంజీవి కట్టుకున్న ఏడంతస్తుల మేడ ఇందులో మేమున్నామని చెప్పుకునే ధైర్యం కూడా ఎవరికీ లేదంటే అతిశయక్తి కాదు ఇప్పుడు మనం చూస్తున్న మెగా కుటుంబ హీరోల వెనుక చిరంజీవి ఉన్నారు కానీ అప్పట్లో మెగాస్టార్ వెనుక ఎవరున్నారనే ప్ర ప్రశ్నకు సమాధానం కూడా దొరకదు సక్సెస్ సాధించాక దాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు కానీ ఆ సక్సెస్ వెనుక ఉన్న స్వయం కృషి ఇప్పటికీ చిరంజీవిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానంలోనే నిలబెట్టింది అలా స్వయం కృషి అనే పదానికే కేర్ ఆఫ్ అడ్రస్ గా చిరు మారిపోయారంటే అతిశయోక్తి కాదు